మాజీ జాయింట్ డైరెక్టర్ ఐపీఎస్ అధికారి బీబీ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీలోకి వస్తే సంతోషంగా ఆహ్వానిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆయనతో ఇప్పటి వరకు ఈ విషయం మాట్లాడలేదన్నారు. పరిపాలనా పరంగానే కాక రాజకీయాలపై కూడా లక్ష్మీనారాయణకు మంచి అవగాహన ఉందన్నారు పవన్. సమాజంలో కూడా ఆయనకు మంచి నిజాయితీ గల అధికారిగా గుర్తింపు ఉందన్నారు. మార్చి 26వ తేదీన హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ అంశంపై ఓ విలేకరి ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ పై విధంగా స్పందించారు. ఆయనతో పెద్దగా పరిచయం లేదని పవన్ చెప్పారు. కానీ మార్చి 14వ తేదీన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభకు 2 రోజుల ముందు మాత్రం ఈ సభ బాగా జరగాలి, ఆల్ ది బెస్ట్ అంటూ లక్ష్మీనారాయణ టెక్స్ట్ మెసేజ్ పెట్టారని పవన్ వివరించారు. 2014లో ఓసారి మాత్రం లక్ష్మీనారాయణను కలిసినట్లు పవన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన బీబీ లక్ష్మీనారాయణ మహారాష్ట్ర క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన సిబిఐ జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తులు, ఓబుళాపురం అక్రమ మైనింగ్ వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి కేసు, సత్యం రామలింగరాజుతో పాటు పలు కేసులను పరిష్కరించారు. ఈ సమయంలో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్పురుగింది. ఆ తర్వాత ఆయన మహారాష్ట్ర అడిషనల్ డీజీపీగా పదోన్నతి పొందారు. ఆ క్రమంలో ఆయన తాజాగా బీఆర్ఎస్ కి ఆ రాష్ట్ర డీజీపీ ద్వారా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సదరు ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే లక్ష్మీనారాయణ ఓవైపు బీజేపీలోకి, మరోవైపు జనసేనలోకి వెళ్లనున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఇప్పటి వరకు ఈ అంశంపై లక్ష్మీనారాయణ స్పందించలేదు. బీఆర్ఎస్ పై మహారాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్న వెంటనే లక్ష్మీనారాయణ ఏ పార్టీలోకి వెళ్లేది ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.